గా జరుగుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీలో రీసెంట్ గా బర్త్డే జరుపుకున్న డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారికి ఒక చిన్న బర్త్డే ట్రిబ్యూట్ శ్రీదేవి డ్రామా కంపెనీ తరఫున. సో లెట్స్ వెల్కమ్ అనికంట మాస్టర్ అండ్ గ్రూ. వాడి ఫోటో ఎందుకు పెట్టుకున్నావు? ఎందుకు పెట్టుకున్నావు వాడి ఫోటో? ఇస్ మై ఇన్స్పిరేషన్. ఎవరి వలన డిస్టర్బ్ అవ్వకుండా ఇంటెలిజెంట్ గా బతికేవాడు రే బతు. ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు. నీ డెసిషన్ నువ్వు తీసుకోగలిగితే నువ్వు రెబల్. చూడగా చూడగా బ్రైట్ అయిపోతున్నాయి, ఒక్కసారి నా కళ్ళతో చూడు మావా. ఎవడన్నా భయపడి ఉన్నాడా? లేదు. లేదు, స్కాలింగ్ ఉందన్నమాట. నేను ట్రై చేసుకోవచ్చా? చెన్నై చంద్రమా, చెన్నై చంద్రమా, తెగించి తరలిపోతుంది హృదయం. చెన్నై చంద్రమా అలా తుప్పల్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. మగపిల్లలు అలా తుప్పల్లోకి పొదల్లోకి పిలిస్తే వెళ్ళకూడదని చెప్పిందండి మా అమ్మ. ఆహా, మా అమ్మ ఏమైనా తీసుకెళ్ళమని చెప్పిందా? అక్కడేం జరగదు రా.
హ్యాపీ బర్త్డే టు డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు. కెన్ వి హ్యావ్ మణికంఠ మాస్టర్? ఇంద్రజా గారు, ఎలా అనిపించింది ఈ సెగ్మెంట్? ముందుగా నేను మణికంఠ మాస్టర్ కి ఒక టైటిల్ ఇద్దాం అనుకుంటున్నాను, మాస్క్ అప్ బాస్ మణికంఠ. యు మార్క్ మై వర్డ్స్, డెఫినెట్ గా ఏదో ఒక్క రోజు మీరు ఇండస్ట్రీలో ద మోస్ట్ వాంటెడ్ కొరియోగ్రాఫర్ గా అవుతారు. అండ్ బాయ్స్ రగదీశారు, బాయ్స్. అండ్ ధరణి గారు, డాన్స్ వచ్చేటప్పటికేమో ఎంత ఎనర్జీ, ఎంత యూత్ఫుల్నెస్, ఎంత బాగా చేశారంటే సూపర్ సూపర్ సూపర్. అండ్ మా సత్య కూడా, రోజు రోజుకి మీరు చాలా బాగా ఇంప్రూవ్ అవుతున్నారు. థ్యాంక్ యూ. ద వెరీ ఫస్ట్ టైం నేను ఎస్డిసిలో చూసిన దానికి ఇప్పుడు సత్యకి చాలా డిఫరెన్స్ ఉంది, చాలా ఇంప్రూవ్ అయ్యారు సత్య. థ్యాంక్ యూ. అండ్ గెటింగ్ టు మై ఫేవరెట్ రామ్ ప్రసాద్ గారు, మణికంఠ గారు ఇద్దరు కలిసి చేసిన సాంగ్ నాకు చాలా వరకు ఏం గుర్తు తెచ్చాయంటే తమిళ్లో విజయ్ గారు ప్రభుదేవ మాస్టర్ కలిసి విల్లు మూవీ ఈ నారే నాయరే బాబా. నేను ఈ కాంబినేషన్ చూడగానే నాకు ఎందుకో తెలియదు అది గుర్తొచ్చింది. అంతా చాలా అంటే చాలా బాగా చేశారు. మణి మాస్టర్ స్టైల్ మీకు చాలా చాలా బాగా అడాప్ట్ అవుతుంది. ఇప్పటి నుంచో నేను చాలా గ్యాప్ వచ్చింది అయ్యాలని, సీరియస్ గా నన్ను అన్న సాంగ్ లో ఎన్టీఆర్ లో రావాలని అన్నాడు, వెంటనే ఓకే అనేసాను. మరి లారెన్స్ బయట పెద్దగా మాకైతే నిజంగా లారెన్స్. రమప్రభ గారు ఆ మధ్య ఏదో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఎవ్రీ మంత్ ఆవిడకి ఒక పర్టికులర్ అమౌంట్ పూరి జగన్నాథ్ గారి దగ్గర నుంచి వెళ్ళిపోతుందంట. మన ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు చాలా మంది చిరంజీవి గారు ఇన్స్పిరేషన్ తో వస్తాం, యాక్టింగ్ అయినా ఏదైనా హీరో అవ్వాలన్నా. అలాగే ఒక డైరెక్టర్ ఇన్స్పిరేషన్ గా తీసుకుని డైరెక్టర్ అవుదాం చాలా మంది వచ్చింది, అలా పూరి గారిని చూశానండి. And once again, Shridevi Drama Company tarafuna Puri Jagannath gariki a very 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 happy birthday.